పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకునేలా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు వైఎస్ఆర్. కానీ ఆయన మరణానంతరం సీన్ మారిపోయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ కు ఇన్ని డబ్బులా అనే కొత్త పల్లవిని అందుకున్నారు పాలకులు. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ను ఏకంగా ఎత్తేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే రాష్ట గవర్నర్ కూడా పాలకులకు మద్దతు పలకడం. పిల్లలను చదివించడం ప్రభుత్వానికి భారమైంది. అందరూ చదువుకోవాలని చెబుతారు కానీ చేతుల్లో మాత్రం చేసి చూపించరు. రాష్ట్రాన్ని ప్రతిభాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాల్సిన పాలకులు ఫీజులు చెల్లించలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ను ఎత్తివేయడానికి నానా సాకులు చెబుతున్నారు. అందరినీ చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని రాజ్యాంగం చెబుతున్నా పాలకులు మాత్రం ఆర్థిక వనరులు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన తండ్రి ఆసియాలో నడుస్తున్న వైఎస్ జగన్ మాత్రం ఎంత ఖర్చైనా ఫీజు రీఎంబర్స్మెంట్ ను కొనసాగిస్తామంటున్నారు. కుటుంబం నుంచి ఒక్కడన్నా కూడా ఒక ఇంజనీర్ అన్నా కావాలి, డాక్టర్ అన్నా కావాలి, కలెక్టర్ వంటి కలుపుని చదువులు కలిగిన కుటుంబం నుంచి ఒక్కడన్నా చదవాలి. చదువుల వారు బయటికి వెళ్ళి కాస్త కూస్త ఉద్యోగం చేస్తే, కాస్త కూస్త సంపాదిస్తే, కాస్త కూస్త ఇంటికి పంపిస్తేనే చదువుకం పోతుంది అన్న కనీస ఆలోచన కూడా చెయ్యని రాజ్య ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలను చదివించాలి అన్న ఆలోచన కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన కూడా కట్టని అందువలన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మహానితో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని రూపొందించారు. ప్రతి ఇంటిలో చదువుకున్నవాడు ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఒడిదుడుకులకు లోను కాదని వైఎస్ఆర్ నమ్మారు. అందుకే ఎంత ఖర్చైనా ఫీజు రీఎంబర్స్మెంట్ ను ఆపేది లేదని ఎన్నోసార్లు ప్రకటించారు వైఎస్. వైఎస్ఆర్ రెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వంలోని పాలకులు మాత్రం ఫీజు రీఎంబర్స్మెంట్ ను ఎత్తేయడానికి ఆ కమిటీలు ఈ కమిటీలు అంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గతంలోనే మండిపడ్డారు. పేదరిక భయాలు అంటే మంచి కాలేజీ నుంచి ప్రతి పేదవాడు బయటికి రావాలి. మంచి కాలేజీ నుంచి ప్రతి పేదవాడు బయటికి రావాలి అంటే ఇవాళ 30,000 రూపాయలు కడుతున్న ఫీజులు వేగంగా 100,000 రూపాయలకు పెరిగితే ఈ గవర్నమెంట్ చేతులు తిరుపేసుకొని ఆ ఫీజులంతా మేము కట్టలేమో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు తిరుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పడానికి చదువుపై ఖర్చు పెట్టడం అంటే విజ్ఞాన సముపార్జనపై ఖర్చు పెట్టడం అనే విషయాన్ని ప్రభుత్వాలు మరుస్తున్నాయని మేధావులు అంటున్నారు. సరస్వతి కటాక్షం కంటే లక్ష్మీ కటాక్షమే కావాలన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. రాష్టంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ను ఎత్తివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్షం ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడంపై విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.